అండి, మనుషులు నోరుంది కదా అని ఇష్టం వచ్చినట్టు మాట్లాడటం, అందులో ఈ నోరు పెట్టుకున్న వాళ్ళు నోరు ఉన్నది కదా అని సోషల్ మీడియా చేస్తూ ఉండేవాళ్ళు, సోషల్ మీడియాలో ఉండేవాళ్ళు, ఏది పడితే అది మాట్లాడటం, ఏది పడితే ఎవరిని పడితే అది ఎంత మాట పడితే అంత మాట మాట్లాడటం, కొంతవరకు టు సమ్ ఎక్స్టెంట్ బాగానే ఉంటుంది. కానీ అదేంటంటే ఆ పరిధులు దాటి ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నప్పుడు ఏమనిపిస్తుంటే జుగుప్స కలుగుతూ ఉంటుందన్నమాట. అదే జరిగింది నిన్న వరల్డ్ కప్ క్రికెట్ మ్యాచ్కి సంబంధించిన విషయంలో. మోదీ గారు వెళ్ళాడు, ఆయనతో పాటు అమిత్ షా గారు కూడా వెళ్ళాడు, గృహమంత్రి. ఆయనతో పాటు ఆయన కొడుకు బీసీసీఐ సెక్రటరీ జై షా కూడా వెళ్ళాడు. సరే, జై షా మీద చాలా చాలా ఆరోపణలు ఉన్నాయి, చాలా చాలా విషయాలు ఉన్నాయి అతని గురించి. చాలామంది నచ్చదు అతను అక్కడ ఆ క్రికెట్ టీమ్కి హెడ్ కావటం, క్రికెట్ ప్లేకి ఇండియన్ ప్లే దానికి హెడ్ కావటం. కాకపోతే ఏంటంటే ఏం చేస్తాం, వాళ్ళ పవర్ వాళ్ళ చేతిలో ఉన్నప్పుడు తప్పదనుకోండి, అది పాలిటిక్స్లోకి వెళ్ళకపోతే ప్రతిదీ కూడా పొలిటిసైజ్ చేయటం. ఆయన వెళ్ళాడుట, చంద్రబాబు గారు, మోదీ గారు వెళ్ళాట, కాబట్టి ఏంటంటే ఓడిపోయాట. మొన్నటి నుంచే తెలిసింది మనకి మోదీ గారు వెళ్ళబోతున్నాడు అక్కడికి, గుజరాత్ వెళ్ళబోతున్నాడు. స్వయంగా ఆయన స్వయంగా ఆయన వీక్షించబోతున్నాడు మ్యాచ్ అని. సరే, ఆయన హోమ్ గ్రౌండ్ కాబట్టి ఆయన ఆరిజిన్, ఆయన నేటివ్ ప్లేస్ గుజరాత్ కాబట్టి వెళ్తాడు. షా కూడా, అమిత్ షా గారు కూడా, ఆయన కూడా గుజరాత్ ఇది కాబట్టి. సరే, వాళ్ళకు ఆయన కొడుకు జై షా కూడాను క్రికెట్తో సంబంధం ఉన్న మనిషి కాబట్టి వెళ్తాడు. అయితే ఆ రోజున నేను అనుకున్నాను, ఈయన ఎందుకు వెళ్తున్నాడు, అసలు ఎందుకు ఈయన వెళ్ళటం వల్ల ఏంటంటే మూరేలు దెబ్బ తినచ్చు కదా, చిన్న కుర్రాళ్ళు పాపం వీళ్ళందరూ ఆడుతున్నారు, ఇంత 9-10 మ్యాచ్లు కష్టపడి ఆడి ఇంతవరకు తీసుకొచ్చారు, ఫైనల్ దాకా తీసుకొచ్చారు. ఈ కొంచెం కూడా ఒక్క ముక్కు ముక్కేసేస్తే మొత్తం కంప్లీట్గా దీన్ని జయించుకుంటారు. ఎందుకంటే ఒక కుర్రాడు పరీక్ష రాస్తూ ఉంటాడు, పరీక్ష రాస్తున్నప్పుడు ఏంటంటే హెడ్ మాస్టరో ఎవరో వచ్చి పక్కన నుంచుంటే ఆ పిల్లాడికి కొంచెం ఇబ్బందిగా ఉంటుంది. ఫస్ట్ ర్యాంకు స్టూడెంట్కి కూడా అట్లాగే కొంచెం నెర్వస్గా అనిపిస్తుంది అన్నమాట. అట్లాగూ లేకపోతే తండ్రి హోంవర్క్ చేస్తున్న కుర్రాడు పక్కన తండ్రి నుంచుంటే ఆ పిల్లాడికి కూడా అనీజీగా ఉంటుంది అన్నమాట. అట్లా ఇప్పుడు క్రికెట్ వాళ్ళు ఎవరు వస్తున్నారంటే పోరి పర్వాలేదు, సాక్షాత్ ప్రైమ్ మినిస్టరే వస్తున్నాడు అనేసరికి వాళ్ళకు కూడా టెన్షన్గా ఉంటుంది. ఆయన వెళ్లకుండా ఉంటే బాగుండేది, అంతకంటే ఎందుకంటే భయభక్తులతోనో అమ్మో అని వాళ్ళ దృష్టి అంతా అక్కడ ప్రైమ్ మినిస్టర్ మీద పడుతూ ఉంటుంది. మరి మోదీ గారు అట్లా ఆలోచించలేదో ఏమో, ఆయనకున్న అత్యుత్సాహంతో వెళ్ళాడో ఏమో, ఏదేమైనప్పటికీ కూడాను ట్రోల్ అవ్వబడుతున్నాడు ఆయన. అదొక్కటే కాదు, చంద్రయాన్ 2కి వెళ్ళాడు ఆయన, అది కాస్త ఫెయిల్ అయిపోయింది. ట్రంప్ ఎన్నికల్లో కూడాను ఆయన పాల్గొన్నాడు, అది కూడా ఆయన ట్రంప్ కూడాను ఇదేంటి ఓడిపోయాడు. అట్లాగూ చాలా రకాలుగా ఆయన ఇవన్నీ కూడాను మంచి పని కాదంట. ఏదో ఇంకా కొంతమంది అయితే విరాట్ కోహ్లీని, నిన్ను రోహిత్ శర్మ వాళ్ళిద్దరిని కూడా మీరిద్దరు దిగిపోండి, మీరిద్దరు పనికిరారు అని వాళ్ళ మీద కూడాను ఇష్టం వచ్చినట్టు ట్రోలింగ్ చేస్తున్నారు. తప్పు కదా, ఏదో ఉన్న ఆటగాళ్ళలో ప్లేయర్స్లో మంచి ప్లేయర్స్ వాళ్ళిద్దరు కనుక వెళ్ళిపోతే నువ్వు వచ్చి ఆడతావారా, ఆడలేవు కదా, పిచ్చి మాటలు అని. ఇప్పుడు ఇష్టం, నాకు కూడా ఇష్టం, చాలా చాలా ఇష్టం ఉండేది ఒక టైంలో క్రికెట్. ఎంత ఆ రేడియో పెట్టుకుని వింటూ ఉండేవాళ్ళము ఆ రేడియోలో, ఆ టీ టైంలో వెళ్ళి టీ తాగేదాన్ని, ఆ భోజనం టైంలో భోజనం చేసేదాన్ని, అట్లా అంత పిచ్చి ఉండేదన్నమాట. అట్ట ఇంకొకటి, ఎవడెవడు ఎన్ని రన్స్ చేశాడు, ఎన్ని బౌండరీస్, ఎన్ని సిక్సర్స్ కొట్టారు, అబిదాలి ఎంత, ఎప్పటికీ అబిదాలి ఆ టైంలో అనమాట. అట్లా ఇంత పిచ్చిలో ఏంటి, ఒక లాల్ బహదూర్ స్టేడియంకి వెళ్ళిపోయి క్రికెట్ వాళ్ళ టీం అందరినీ కూడాను పరిచయం చేసుకున్నా.
వాళ్ళందరూ కూడాను మా ఇంటికి వచ్చి చిన్నపిల్లనప్పుడు 14-15 ఏళ్ళు కూడా ఉంటాయో ఉండవో తెలియదు, 9th class or 10th class చదువుతున్నాను. మా తమ్ముడు చెల్లెళ్ళు తీసుకెళ్ళి రాళ్ళు బుద్ధులు వాళ్ళందరూ కూడా మా ఇంటికి అంటే అంత పిచ్చి అనమాట నాకు. కానీ ఇప్పుడు అంత పిచ్చి లేదు, నేనే పెద్ద, నేనేమి క్రికెట్ ఓహో ఆడుతున్నారా ఓకే బాగానే ఉంది, ఓహో వన్డేనా ఓకే మంచిగానే ఉంది, ఒకటి మ్యాచ్ 5 డేస్ మ్యాచ్ ఓకే బాగానే ఉందిలే అని అట్లాగ అనుకుంటా. కానీ ఇప్పుడు అంత పిచ్చి లేదు, పిచ్చి ఉండటం నిజమే కానీ అట్లాగూ మూఢనమ్మకాలు పెట్టుకున్న పిచ్చి ఉండకూడదు. ఇప్పుడు విరాట్ కోహ్లీ కానీ లేకపోతే రోహిత్ శర్మ కానీ వెళ్ళిపోయినందు మాత్రం ఏముంది, ఎటు వెళ్ళిపోతారు. ఇప్పుడు ధోని రిటైర్ అయిపోయినట్టు వెళ్ళిపోయాడు, లేకపోతే సచిన్ టెండూల్కర్ వెళ్ళిపోయినట్టు ఎవరైనా టైం వస్తే వెళ్ళిపోవాల్సిందే. కానీ మీరు మీ మూలంగానే జరిగింది, మీరు వెళ్ళిపోండి అనేది బాగోలేదు. అట్లాగే మోదీ గారి మీద ఇష్టం వచ్చినట్లు మాట్లాడటము, ఆయన మీద ఎంత పడితే అంత మాట మాట్లాడటము, ఏదో ఆయన ఏదో ఆయన ఆయన ఉత్సాహంతో వెళ్ళాడు, అత్యుత్సాహంతోనే వెళ్ళాడు. ఆయన వెళ్లకుండా ఉండాల్సింది, వెళ్లకుండా ఉంటే ఏంటంటే ఆ ప్లేయర్స్కి కొంచెం వాళ్ళ కాన్షియస్నెస్, కొంచెం వాళ్ళ కాన్సన్ట్రేషన్, వాళ్ళ దృష్టి పెట్టేవాళ్ళేమో. కానీ ఎక్కడో తప్పు ప్లేయర్స్ విషయంలో కూడా తప్పు జరిగి ఉంటుంది, లేకపోతే ఆస్ట్రేలియన్ ప్లేయర్స్ బాగా ఆడి ఉంటారు. ఏదో చాలా ప్రోస్ అండ్ కాన్స్ ఎన్నో రకాలుగా ఉంటాయి. అయినంత మాత్రాన ఊరికే మనం ఏదో మాట్లాడుకుని ఇష్టం వచ్చినట్టు ఏది పడితే అది మాట్లాడి, ఎవరిని పడితే అంత మాట తూలనాడిపోతుంది. తూలనాడటం అనేది అంత మంచి పని కాదు. నిజంగానే మోదీ గారు వెళ్లకుండా ఉండాల్సింది. మోదీ గారు ఆ పెద్ద పెద్ద బిగ్ హెడ్స్ అన్నీ, బిగ్ బిగ్స్ అన్నీ అక్కడికి వెళ్ళి కూర్చునేసరికి కొంచెం ఏమన్నా కుర్రాళ్ళు ఏమన్నా అంటే వాళ్ళు హార్డ్ నట్సే, వాళ్ళు ఏమి కుర్రాళ్ళు ఏవో అమాయకులు, అమాయక చక్రవర్తులు ఏం కాదు. ఈ విరాట్ కోహ్లీ కావచ్చు లేకపోతే ఈ ఆడే వాళ్ళందరూ కూడాను. కాకపోతే ఏంటంటే కొంతవరకు కొంత కాన్షియస్నెస్ ఉంటుంది అంటా నేను. సో అదండి సంగతి. మీ ఉద్దేశం కూడా కొంచెం చెప్తే నాకు, నేను ఆనందిస్తాను. అసలు ఎందుకు, ఏ కారణం వల్ల అయితే, ఏ కారణం వల్ల వీళ్ళు మనం వరల్డ్ కప్ని ఇప్పుడు 2023లో మనం కోల్పోయాము. ఇంకోటి కూడా అన్నారండో ఈ ట్రోలింగ్ వాళ్ళు, 2011లో రాహుల్ గాంధీ వెళ్ళాడు కాబట్టి గెలిచాము ఇప్పుడు అంటే, రాహుల్ గాంధీ ఏమన్నా వచ్చేసి రన్స్ చేస్తాడా చేయడు కదా, లేకపోతే బౌలింగ్ చేసేసి మొన్న మొహమ్మద్ షమీలాగా ఓ 7 వికెట్లు తీసేసుకుంటాడా, అట్లా ఏం లేదు కదా. ఏది పడితే అది మాట్లాడటం, రాహుల్ గాంధీ ఏం చేస్తాడు, ఏది పడితే అది. మూఢనమ్మకాలు ఆటలకి ఆపాదించటం, రాజకీయాలు ఆపాదించటం అనేది అది మంచి పని కాదంట. ఇంకొక మంచి టాపిక్తో మళ్ళీ కలుద్దాం. బాయ్ అండి, లవ్ యూ ఆల్, బాయ్.